దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన అదాని అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు అప్పులు మాఫీ చేశారే తప్ప పేద ప్రజల రుణాలు మాఫీ మాత్రం చేయలేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ ఆరోపించారు. అదానీ స్టాక్స్ కుంభకోణంపై విచారణ జరిపించాలన్న సిపిఐ జాతీయ సమితి పిలుపుతో సిద్దిపేట జిల్లా చేరల అంగడి బజార్ వద్ద ఎస్బీఐ బ్యాంకు ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ కుబేరుడైన అదానీ స్టాక్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ చేయించాలన్నారు. కుంభకోణాన్ని వెలికితీసి ఆ డబ్బులతో బ్యాంకులు అప్పులు తీసుకున్న రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఏడీబీ చీఫ్ మేనేజర్ రాంబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ భారతదేశ కుబేరులైనటువంటి అదానీ స్టాక్స్ కుంభకోణంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేరాల ఎస్బీఐ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి స్థానిక మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదానీ ఈ దేశానికి సంబంధించినటువంటి సంపదలను ఎస్బీఐ, ఎల్ఐసి, స్విస్ బ్యాంకుల్లో వేలాది కోట్ల డబ్బులు ఈరోజు నిల్వ ఉంచడంతో ఈరోజు పేద ప్రజలు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. మరియు వారి నిల్వ ఉంచినటువంటి డబ్బును వెంటనే ఆ డబ్బుపై విచారణ జరిపించి పేదలకు వంచాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేస్తూ మరి పేద మధ్యతరగతి జీవితాలతో ఈరోజు చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కుబేర్లపైన వెంటనే విచారణ జరిపించి వారి కుంభకోణాన్ని వెలికితీసి వారి డబ్బును వెంటనే పేదలకు వంచాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.